రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయాము. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేయాలా, తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటే పలు విధాల సకల ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీల మీద వ్యతిరేకంగా కేసులు పెట్టడం, అణగదొక్కడం, అదేవిధంగా ప్రతీకారేచ్ఛ, దాడులు, పలు రకాలుగా ఆర్థిక పరంగా నష్టాలు చేయడం, ఇవన్నీ ఒకెత్తైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారు. ఈ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాలు ఎక్కడైనా ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే వాటిని తొలగించాలా, అదేవిధంగా అత్యధికంగా దొంగ ఓట్లని చేర్పించాలా. మూడవది, కొన్ని ఓట్లు జంబ్లింగ్ చేస్తూ అంటే ఈ బూత్లో బార్ ఉంటాడు, భర్త ఇంకో బూత్లో ఉండడం, ఈ రకాలుగా ఆ విధంగా చేయడం. తర్వాత ఒక బూత్లో ఐదు ఉంటే దాంట్లో నాలుగు ఓట్లు ఒకవైపు, ఒక ఓటు ఇటువైపు, ఇట్లా రకరకాలు చేస్తూ ఉంటే పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్ళి అనంతపురం నియోజకవర్గంలో ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటర్ లిస్ట్ తీసుకొని వివరాలు సేకరిస్తూ ఉన్నాం. ఈ వివరాలు సేకరించడం భాగంగా అనేక రకాలుగా కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇందులో మేము జరిగినటువంటి బూత్ వైజ్ జరిగేటువంటి దొంగ ఓట్లు చేర్చడం, తెలుగుదేశం పార్టీ ఓట్లను పీక్ వేయడం. ఈరోజు దొంగ ఓట్లు చేర్చడంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మచ్చుతునగ్గా కలెక్టర్ గారు కూడా నిన్న గౌతమి గారిని కలిసాం, పోయి రెప్రజెంటేషన్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఓట్లు అంటే ఒక 147 బూత్లో 52 ఓట్లు ఈ నార్పల మండలం, సింగలమండ మండలంలో ఓట్లు గెలిచారు. అదేవిధంగా ఒక డోర్ నెంబర్లో 20 ఓట్లు, ఒక డోర్ నెంబర్లో 21 ఓట్లు, అంటే హౌస్ నెంబర్ 11-186, 11-1-653 20 ఓట్లు. ఈ విధంగా ఆ ఓట్లు చేర్పించి రకరకాలుగా చేసినటువంటి సందర్భాలు. ఇంతకాకుండా ఇవే కాకుండా ఒక్కొక్క బూత్లో 100 నుంచి 200 ఓట్లు దొంగ ఓట్లన్నా చేర్చడం, లేదంటే ఉన్న ఓట్లు తీసేయడం. ఉదాహరణకి ఈరోజు మరి ఈ ఫామ్ 8 కింద వాళ్ళు ఈ ఏవైతే పెట్టారో అనంతపురం అర్బన్లో ఇప్పటివరకు వాళ్ళు ఈ ఫామ్ 8 కింద 23,000 అప్లికేషన్స్ చేశారు. ఏమిటైనా ఆరాధిస్తే వీళ్ళు చేసినటువంటి పన్నాగం ఏంటంటే ఒక వెబ్సైట్ అంటే ఈ ఆన్లైన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక జింకా రాఘవేంద్ర అనేటువంటి అబ్బాయి పేరుతో, జింకా రాఘవేంద్ర అనేటువంటి అబ్బాయి పేరుతో 70-80 ఓట్లు తీసేయాలని చెప్పి ఈ యొక్క అప్లికేషన్ పెట్ట, అందులో నా కుమారుని ఓటు కూడా తీసేయాలని చెప్పి వాళ్ళు ఒక అర్జీ ఆన్లైన్ ద్వారా అంటే ఫామ్ 8 కింద డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను ఈ జింకా రాఘవేంద్ర అన్న అతన్ని ఫోన్ చేసి అడిగాను, బాబు నా కుమారుని ఓటు ఉంది కదా ఎట్లా తీసేస్తావు అని చెప్పి అడిగితే అతను ఇచ్చే సమాధానం మీరు వినండి ఒకసారి, మీ ముందే చెప్తానంటే ఎంత వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో దాన్ని ఎట్లా దుర్వినియోగం చేసానటువంటిది వీళ్ళకే చెల్లింది. దీనికోసం నేను ఉదయం నుంచి మేము ఈ కార్యక్రమాలు చేయాలా, లేకపోతే కనుక ఈ రకమైనటువంటి ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి పెట్టారు. వీళ్ళకి వ్యవస్థల మీద, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి పంతాల్లో పోరు. విశ్వాసం లేనటువంటి దుశ్చర్యలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ అబ్బాయి జింకా రాఘవేంద్ర ఫోన్ నంబర్ 9032321998 6-3-323లో ఉన్నాడు. డైరెక్ట్ అబ్బాయికే నేను ఫోన్ చేశాను, ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఈ విధంగా చేసావంటే అబ్బాయి చెప్తున్నాడు, నేను అనంతపురంలోనే లేను, నా ఆధార్ కార్డు ఎవరో తీసుకొని ఈ విధంగా అధికారులు కూడా నన్ను అడిగారు, ఈ కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు. రాఘవేంద్ర, నేను ప్రభాకర్ చౌదరిమ్మా, అనంతపూర్. మా ఏళ్ళ మా ఇంట్లో మా కుమారుని ఓటు కూడా తీసేయమని చెప్పి ఆన్లైన్ నుంచి ఒకటి వచ్చింది, మధుకర్ది, వైకుంఠం మధుకర్ది. మరి నీ పేరుతో జింకా రాఘవేంద్ర నీ దీంట్లో నువ్వు అప్లై చేసినట్లుంది,
మరి ఏంటమ్మా నువ్వు చేసావు అప్లై, మావాడి మా నా కుమారుడు మధుకుమార్ మధుకర్ ఇంకా కొన్ని ఓట్లు ఉన్నాయి. అది అది ఫోన్ చేశారు. తర్వాత నేను కాదు సార్ ఇట్లా ఎవరు రిజెక్ట్ చేస్తాను అది నేను చెప్తే మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్ళి ఫోన్ చేస్తాను సార్, మన ఇదే విషయమే చెప్పాలంటే సరే అని కూడా చెప్పినా. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పిన విషయం సార్ నాకైతే విషయం తెలుదు, అండగుర్లో కూడా లేను ప్రస్తుతానికి అని చెప్పాను. మీ ఆధార్ కార్డు ఎవరో తీసుకున్నారా? నువ్వైతే ఎక్కడ అప్లికేషన్ పెట్టలా, నీకేం సంబంధం లేదు. ఎక్కడ నాకు అసలు నేను అనంతపూర్ దాదాపు బెడ్జెట్ అయ్యి కూడా 1.5 ఇయర్ అయింది, అప్పటి నుంచి ఇంకా రాలేదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే కరెక్ట్ కరెక్ట్. ఈ విధంగా ఆధార్ కార్డులు తీసుకొని ఉద్యోగస్తులే కొంతమంది చేసేటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నా. ఈ రాఘవేంద్ర జింకా రాఘవేంద్ర అనేటువంటి వ్యక్తిది సాక్షాధారం సార్ మీ ముందు మీడియా ముందు చెప్పించాను. ఇతని పేరుతో ఆన్లైన్లో అమరావతిలో లేదా హైదరాబాద్లో లేదా తాడేపల్లిగూడెంలో ఎక్కడ ఈ యొక్క ఈ విధమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఆన్లైన్ ద్వారా మరి ఏ విధంగా ఎవరితో చేస్తున్నారు, లేదా అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి మీ కుతంత్రాలు కుయుక్తులు కపట రాజకీయాల్లో భాగంగా మీరేమైనా వాలంటీర్లు పిలిపించి ఈ విధమైనటువంటి చేస్తున్నారా? ఇది సరైన పంతానా ఎమ్మెల్యే గారు? రా ప్రజాసంబద్ధంగా ఎన్నికల్లో పోదాం. మొన్న నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మేము 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో మా పనిచేసాం. నువ్వు ఒక శాసనసభ్యుడిగా అధికార పార్టీలో ఉండి నియోజకవర్గంలో ప్రజాసంబద్ధంగా ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి కల్పించాల్సిన వ్యక్తిగా ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఆలోచించాలి తప్ప ఈ విధంగా ఏకపక్షంతో ఓట్లన్నీ కూడా తీసేసేటువంటి పరిస్థితికి వచ్చావు. అంటే ఈ రాఘవేంద్ర అనేటువంటి పేరుతో ఒక్కొక్క బూత్లో 70, 80, 100 తీసేయాలని చెప్పి ఈ విధంగా రకరకాలుగా నియోజకవర్గంలో మరి ఈ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్లో ఫోటోలు తీసుకొని ఆన్లైన్ ద్వారా అప్లై చేపిస్తున్నారు. నేను ఎస్పీ గారిని ఎలక్షన్ కమిషన్ని మేము కలవబోతున్నాం. మీరు వెంటనే ఈ అబ్బాయి ఈ జింకా రాఘవేంద్ర అనేటువంటి పేరుతో ఎవరు ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు, ఈ విధమైనటువంటి ఈ యొక్క దురాగతానికి ఎవరు ఒడగడుతూ ఉన్నారు, అసలు ప్రజాసంబద్ధంగా ఎన్నికలు జరగకుండా చేయాలనేటువంటి ఈ యొక్క సాంప్రదాయం సరైందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. వెంకటరామరెడ్డి గారు ఇట్లాంటివి కార్యక్రమాలు మేము చేసింటే మీరు గతంలో మరి మీ తండ్రి గారైనా మీరైనా కూడా రాజకీయాల్లో ఎంపిక అయ్యే వల్ల ఇది సరైన పంత కాదు. ఇప్పుడైనా నువ్వు ప్రజాసంబద్ధంగా నిష్పక్షపాతంగా మేము కలెక్టర్ గారిని కూడా కలిసాం, వాలంటీర్లు కానీ లేదా బిఎల్ఓలు కానీ అందరూ కూడా నిష్పక్షపాతంగా వ్యవహారం చేద్దాం. నిష్పక్షపాతంగా ఎక్కడైనా ఓట్లుంటే తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లున్నా మీ దొంగ ఓట్లున్నా తీసేసి పక్షపాత రహితంగా ప్రవర్తిస్తాం, దానికి మేము సహకరిస్తామని చెప్పాం. ఆ విధంగా కాకుండా ఈరోజు రెడ్ హ్యాండెడ్గా నేను ఎంక్వైరీ చేస్తే ఎవరుని అబ్బాయే మీకు మీడియా ముందు చెప్పాడంటే ఎవరు అధికార యంత్రాంగం లేదా ప్రస్తుతం శాసనసభ్యుల యొక్క అనుయాయులో లేదా ఆయన సిబ్బందో లేదా ఆయన ప్రోద్బలంతోనో ఈ విధంగా జరుగుతున్నాయా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఎంట్రై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారో దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మేము ఇవన్నీ కూడా తీసుకొని ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతున్నాం. నేను బిఎల్ఓలకు కూడా మనవి చేస్తున్నాం, మీరు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేయండి, రాజకీయ నాయకుల పరిధిలో కాకుండా. మీరు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా తప్పకుండా మేము న్యాయపరంగా కోర్టుల ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా మీ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మేము ఎక్కడికక్కడ బూత్ లెవెల్లో కూడా మా కార్యకర్తలతో కూడా తిరుగుతూ ఉన్నారు, కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మీరు ఏ పార్టీకి తలవకుండా అధికార పార్టీకి మడుగులెత్తుకోకుండా నిష్పక్షపాతంగా చేయండి. ఈ విధమైనటువంటి ఆలోచనతో మీరు చేస్తే మాత్రం తప్పకుండా చట్టానికి ఎవరు అతిథులు గారు మీరు శిక్షింపబడతారు. మేము కలెక్టర్ గారిని కూడా నిన్ను కలిసాం, కలెక్టర్ గారు కూడా అర్జీ ఇచ్చాం, దీనిపైన వెంటనే విచారణ చేయాలా. దాదాపు 10,000 ఓట్లు ఈ విధంగా అనంతపురం నియోజకవర్గంలో తొలగించాలనేటువంటిది నాకున్న ఇన్ఫర్మేషను. ఫామ్ 8 కింద వాళ్ళు పెట్టినటువంటిది 23,000 చిల్లర అప్లై చేశారు, దాంట్లో ఇవన్నీ కూడా 23,691 ఫామ్ 8లో ఇచ్చారు. దాంట్లో 10-12 వేలు తెలుగుదేశం పార్టీవి సానుభూతి పరులవి, తర్వాత వాళ్ళకు కూడా ఓట్లు ఉన్నాయని చెప్పి మాకు తేలుతూ ఉంది. ఇవన్నీ కూడా
రేపు ఎల్లుండికి మొత్తం ఫుల్ డేటా మా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని కూడా బయట తీసుకొని వచ్చాం. కొన్ని సింగనమల్ల, బొమ్మలాటిపల్లో, నార్పల కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని బూతుల్లో కూడా దొంగ ఓట్లు చేశారు. వాటి మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నాం. అవసరం వస్తే ఢిల్లీకి పోయి మన ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి న్యాయం చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అందుకు మీ అందరూ కూడా పత్రికా విలేకరుల ద్వారా చెప్తున్నాం, ప్రజలు కూడా మీ ఓటు ఉందో లేదో మీరంతా కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోండి. ఎప్పుడు ప్రతిరోజు చూసుకొని ఓటు లేకపోతే రేపు మీకు వచ్చేటువంటి ఆ బ్రహ్మాస్త్రం మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ఓటుని మీరు ఎప్పుడప్పుడు చూస్తూ మీ ఇళ్లలో దొంగ ఓట్లు చేశారో కూడా విద్యావంతులు, మేధావులంతా కూడా, ప్రజా సంఘాలు, మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ఆలోచించండి. ఈ అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రం విద్యావంతులకి, మేధావులకి పుట్టినిల్లు కాబట్టి తప్పకుండా మీరు కూడా పదే పదే ఆలోచించుకొని ఎవరు ఓట్లు ఉన్నాయో లేదో, ఎవరు తొలగిస్తూ ఉన్నారా, అక్రమంగా మీ డోర్ నెంబర్తో వేరే ఓట్లు వేస్తున్నారో మీరు కూడా చూడండి. పార్టీ, తెలుగుదేశం పార్టీ యంత్రాంగం కూడా ప్రయత్నం చేస్తుంది. మేము అధికారులు కూడా మేము తరచు కలుస్తూ ఈ యొక్క మాకున్నటువంటి ఈ యొక్క సమగ్ర సమాచారం ఏదైతే ఉందో వాటి మీద విచారణ చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తుంటాం. ఇది ప్రతిరోజు నిరంతరం జరిగేటువంటి ప్రక్రియగా భావిస్తూ మేము ఎలక్షన్ కమిషన్ కూడా మనం కంప్లైంట్ చేయబోతున్నాం.